కాకినాడ సబ్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు. అక్కడ రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ఠని మండిపడ్డారు. రెడ్డి గారి మీద గాని వారి కుటుంబం మీద గాని ఏనాడు చిన్న ఆరోపణలు గాని లేక అధికార దుర్వినియోగం గాని తప్పుడు కేసులు గాని లేవు. అలాంటి వాళ్ళ మీద ఈ రోజున ఈ ప్రభుత్వం ఈ రాక్షస ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ఆయన ఏదో ఒక రకంగా ఉద్యమం నుంచి పక్కకు తప్పించడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇవాళ ఏదైతే ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే రద్దు చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వీళ్ళు సెంట్రల్ జైలు పంపించారు, ఇవాళ సెంట్రల్ జైలు పంపించారు. ఇవాళ మేము చెబుతా ఉన్నాం ఎన్ని తప్పుడు కేసులు పెడతారో పెట్టుకో, ఏమవుతుంది? న్యాయ వ్యవస్థ ఉంది. తాత్కాలికంగా రౌడీయిజం తోటి ప్రలోభ పెట్టి ఒత్తిళ్లు చేసి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ ప్రజలు అంతిమ తీర్పుని ఇస్తారు, మర్చిపోబాకండి. అంతిమ తీర్పులో మీరు కాలగర్భంలో కలిసిపోక తప్పదని కూడా హెచ్చరిక చేస్తాను. మా కార్యకర్తల్ని మా నాయకుల్ని మేము కాపాడుకుంటాం, ఎలా పోరాటం చేయాలో చేస్తాం.